నమస్తే సార్, నా పేరు సత్య అండి. నేను ఒక ఆర్టిస్ట్ని సార్. నేను మరి కాకినాడ అండి. ఇద్దరు పాపలు సార్. నేను షూటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సార్, కానీ లాక్డౌన్ పడిపోయింది సార్. 2 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నాను సార్. 2 మంత్స్ నుంచి నాకు ఇక్కడ ఎవరూ తెలియదు సార్. ఫ్రెండ్స్ లేరు, ఎవరు రిలేషన్స్ కూడా లేరు సార్. కానీ ఇక్కడే నేను 2 మంత్స్ కెరీర్ కట్టాలి సార్. ఒక మంత్ అయినా కట్టి ఊరు వెళ్ళమంటున్నాను సార్. మా అవసరం వరకు చెప్పాను, ఊరు వెళ్ళి కట్టొస్తానమ్మా, నీకు ఊరు వెళ్ళి నిధులకు పంపిస్తానంటే కుదరదు. ఒక మంత్ అయినా కట్టి నువ్వు వెళ్ళమ్మా అన్నారు సార్. నాకు ఇక్కడ ఎవరు తెలియదు సార్. సినీ యూనిట్ని అడుగుదామంటే నీకు నెంబరు కార్డు ఉంటే ఇస్తారమ్మా, సహాయం చేస్తారు, లేకపోతే లేదన్నారు సార్. ఇక్కడ నాకు ఎవరికి తెలియదు సార్. ఎవరన్నా అడుగుదా తెలుసు, తెలియని ఏం మాట్లాడతాను, భయం కొద్ది ఏమన్నా అడగలేకపోతున్నాను సార్. సార్, నా తోటి ఆర్టిస్ట్ మీ నెంబర్ ఇచ్చారు సార్ నాకు. సార్, ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకోసం విన్నాను సార్. నేను మీ ఫౌండేషన్ కోసం, మీకోసం సార్, మీరు ఎక్కడున్నా వచ్చి సహాయం చేస్తారని విన్నాను సార్. మీరు తప్పకుండా నాకు సహాయం చేస్తారు, హెల్ప్ చేస్తారని నమ్ముచున్నాను సార్. సార్, నేను రెహ్మత్ నగర్ డాషు దగ్గర స్ట్రీట్లో ఉంటున్నాను సార్. నేను ఇక్కడ సార్ మీకు స్ట్రీట్ చూపిస్తున్నాను సార్. స్ట్రీట్లో ఉంటున్నాను సార్. మీరు తప్పకుండా నాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. నాకు నా బాధని నిలిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. నేను thank you.